అందరికీ జై జగన్నాథ అండి. నేను పార్ట్ 3 వీడియో చేయబోతున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడాలంటే మన ఛానల్లో చూసేయండి. పార్ట్ 3 వీడియో వచ్చేసి స్వామికి నవకళేబరం అని చేస్తారు కదండి, అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారన్నమాట. అధిక ఆషాఢ మాసం అనేది ప్రతి 9 ఏళ్ళకు ఒకసారి, అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి, 17 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మాత్రమే నవకళేబర ఉత్సవం అనేది చేస్తూ ఉంటారన్నమాట. నవకళేబరం అంటే ఏమిటంటే, పాత విగ్రహాలు ఉన్న ప్రదేశంలో కొత్త విగ్రహాలను తయారు చేసి గర్భాలయంలో వాటి స్థానంలో ప్రవేశపెడతారు. మొట్టమొదటిసారి విగ్రహాలను తయారు చేయడానికి సముద్రంలో స్వామి ఇంద్రద్యుమ్న మహారాజుకి దారువును పంపిస్తారు. కానీ ప్రతి ఏటా అలా జరగదు. స్వామివారి విగ్రహాలను తయారు చేయడానికి మరి కలప ఎక్కడి నుంచి వస్తుంది? పెద్ద పెద్ద వేప చెట్ల నుంచి స్వామివారి విగ్రహాలను తయారు చేస్తారండి. కోనార్క్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కాకట్పూర్ మంగళాదేవి దేవస్థానం ఉందండి. ఆ అమ్మవారు విశ్వావసు వంశస్థులు, అలాగే విద్యాపతి వంశస్థులు మొత్తం 15 మంది ఉంటారండి. ఆ 15 మందిలో హెడ్ అయిన వాళ్ళకి అమ్మవారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, కృష్ణుడి విగ్రహం తయారు చేయడానికి పలానా చోట వేప చెట్టు ఉందని, అలాగే బలభద్రస్వామి విగ్రహం తయారు చేయడానికి పలానా చోట వేప చెట్టు ఉందని, 4 విగ్రహాలు తయారు చేయడానికి ఒక్కొక్క చోటును స్వప్నంలో అమ్మవారు చెప్తారన్నమాట. ఇప్పటి వరకు నవకళేబరం అధిక ఆషాఢ మాసం ఈ సంవత్సరంలో జరిగింది. 1863, 1893, 1912, 1931, 1950, 1969, 1977, అలాగే 1996, చివరిగా 2015లో ఈ నవకళేబరం అనేది జరిగిందనమాట. చివరిగా 2015లో అమ్మవారు స్వప్నంలో కనపడి చెప్పగా వాటిని గుర్తించి వాటికి పూజలు చేశారు చూడండి. సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వామి, ఇంకా సుదర్శన దారువు. కొత్త విగ్రహాలను తయారు చేయడానికి ఏ వేప చెట్టు పడితే ఆ వేప చెట్టుని తీసుకోరండి. వాటికి 11 గుర్తులైతే ఉంటాయన్నమాట. ఒకటి, చెట్టుకి తొర్ర ఎక్కడా ఉండకూడదు, అలాగే పక్షిగూడు కూడా ఉండకూడదు అన్నమాట. రెండవది, చీమల పుట్ట కంపల్సరీ ఉండాలి. వీళ్ళు వెళ్ళే సమయానికి జాతి సర్పం ఒకటి ఆ చెట్టుని కాపాడుతూ ఉండాలి. ఆ సర్పము ఖచ్చితంగా కనిపించాలి, లేకపోతే ఆ చెట్టును తీసుకోరు. అలాగే శంఖము, చక్రము, పద్మము, నాగలి లాంటి గుర్తులు వేప చెట్టుకు ఖచ్చితంగా ఉండాలి. వేప చెట్టు ఆకులు తీయగా ఉండాలి. అలాగే ప్రతి వేప చెట్టుకు 3 కానీ 5 కానీ 7 కానీ శాఖలు మాత్రమే ఉండాలి. అలాగే ఆ చెట్లు ఉండే ప్రదేశం 3 కొండలు కానీ 3 నదులు కానీ 3 మార్గాలు కానీ కలిసే చోటు అయి ఉండాలి. 8వది, పక్కనే తులసి మొక్క, దాని అంతటా అది మొలిచి ఉండాలి. 9వది, తెలుపు, పసుపు, నలుపు, ఎరుపు వేప చెట్లు రంగులు ఉంటాయి. ఆ రంగులు ఉన్న చెట్లను మాత్రమే తీసుకుంటారు. 10వది, గతంలో పసుపు కుంకుమ వేసి ఎవరైనా పూజ చేసి ఉండాలి. 11వది, అక్కడికి వీళ్ళు వెళ్ళగానే దివ్యమైన శబ్దాలు వినిపించాలి, శంఖనాదం లాంటివి వినిపించాలి. అలాగే ఆ వెళ్ళిన 15 మందిలో హెడ్ అయిన వాళ్ళకి రోమాలు నిక్కపొడుచుకొని పులకింతులు రావాలి. ఈ 11 ఉంటేనే ఆ చెట్లను విగ్రహాలు తయారు చేయడానికి తీసుకుంటారు. ఇవన్నీ నిజంగా ఎలా ఉంటాయండి అని మీకు అనుమానం రావచ్చు. కానీ అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి వారికి పలానా చోట పలానా వృక్షం ఉందని, ఖచ్చితంగా అవి దొరుకుతాయి అని చెబుతారు. అవి నిజంగానే ఉంటాయి. ఇప్పటికీ ఈ ప్రక్రియ పూరిలో జరుగుతూ ఉంది. చెట్లను ఖండించేటప్పుడు మొదటిసారి బంగారు గొడ్డలితో, రెండవసారి వెండి గొడ్డలితో, మూడవసారి ఇనుప గొడ్డలితో విశ్వావసు వంశస్థులు, అలాగే విద్యాపతి వంశస్థులు వాటిని ఖండించి చక్రాల బండి మీద ఆ చెట్లను ఉంచి పూరిలోని కోయిల్ వైకుంఠం ప్రదేశంలోనికి తీసుకువెళతారు. అక్కడ దారువులతో విగ్రహాలను చెక్కుతారు. అలా చెక్కేటప్పుడు శబ్దాలు బయటికి వినపడకుండా శంఖనాదాలు వేదపఠనం చేసి ఎవ్వరినీ లోపలికి రానివ్వరు. గుండీచా శబ్దాలు వినపడకపోతే తలుపులు తెరిపించింది. ఆ శబ్దం వినిపిస్తే వచ్చే అనర్థం ఏమిటో మనకు తెలుసు కదా. అందుకని ఆ దారువులు చెక్కేటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా వేదమంత్రాలతో ఆ మూర్తులను చెక్కుతారు. చెక్కిన కొత్త మూర్తులను గర్భాలయంలోనికి తీసుకువెళ్ళి పాత మూర్తులలోని బ్రహ్మ పదార్థాన్ని కొత్త మూర్తులలోనికి ప్రవేశపెడతారు. అలాగే పాత మూర్తులను కోయిల్ వైకుంఠంకు తీసుకువెళ్ళి అక్కడ 4 పెద్ద పెద్ద గుంటలు తవ్వి పెడతారు.
వాటిని భూస్థాపితం చేస్తారు. సింహాసనం మీద విగ్రహాలను భూస్థాపితం చేస్తారు. తిరిగి మరలా అధిక ఆషాఢమాసం వచ్చేసరికి సింహాసనం ఉంటుంది, కానీ మూర్తులు మటుకు కనిపించవు. ఎంత ప్రాకృతమైనవో ఆ మూర్తులు అనేవి మనకి తెలుస్తుంది చూడండి. కిందకి దిగివస్తే నా శరీరమే శాశ్వతం కాదు అని, మీరందరూ మృత్యువు గురించి భయపడకండి అని స్వామివారు చెప్తున్నారు మనకి. భూస్థాపితం చేసిన వంశస్థులు ఏడ్చేస్తారు స్వామిని చూసి. విశ్వావసు వంశస్థులు 11 రోజులు అశౌచాన్ని పాటిస్తారు. ప్రతిరోజు అక్కడకు వెళ్ళి నరేంద్ర పుష్కరణిలో దశదిన కర్మ చేసి ఆఖరిన బాగా ఏడ్చేస్తారు. వాళ్ళ డబ్బులతో స్వామికి సమారాధన చేసి మళ్ళీ స్నానం చేసి కొత్త మూర్తుల దగ్గరకు వెళ్ళి, స్వామి మా కోసం నువ్వు మళ్ళీ పుట్టావా, మా కోసం నువ్వు మళ్ళీ వచ్చావా అని సంతోషంగా పూజలు చేస్తుంటారు. ఆ రోజు నుంచి స్వామివారికి పూజలు నిత్యం చేస్తూనే ఉంటారు. రథయాత్రకు 15 రోజుల ముందు 3 విగ్రహాలకు 108 బిందులతో చల్లటి నీటితో స్నానం చేయిస్తారు. ఈ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోండి, స్నానఘాట్ అంటారు. ఈ ప్రదేశం పైకి స్వామివారి విగ్రహాలను 3 తీసుకువెళ్ళి శీతలాదేవి అమ్మవారు దగ్గర బావి ఉంటుంది, ఆ బావిలో నుంచి 108 బిందులను తీసుకువచ్చి చల్లటి నీటితో స్నానం చేయిస్తారండి. అప్పుడు 3 జ్వరం వస్తుందండి. వారికి పసరు మందులు వేసి 15 రోజుల పాటు ఏమీ భోగు పెట్టరు. 15 రోజుల తర్వాత రంగులన్నీ పోతాయి కదండి, స్నానం చేయించినప్పుడు విగ్రహాలకు కొత్త రంగులు వేసి రథయాత్రకు తీసుకువెళతారు. రథయాత్ర వైశాఖ శుద్ధ తదియ నాడు మొదలుపెట్టి ఆషాఢ శుద్ధ విదియ నాటికి పూర్తి చేస్తారు. జగన్నాథుడి రథం ఎక్కువ ఎత్తులో ఉంటుంది, అలాగే బలభద్రుడి రథం కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది, సుభద్రాదేవి రథం మరికొంత తక్కువ ఎత్తులో ఉంటుంది. 250 మీటర్ల పొడవైన బలమైన తాళ్లతో ఈ రథాలను లాగుతారు. రథాలు ప్రయాణించే వీధిని పూరిరాజు ముందుగా కొంతవరకు బంగారు చీపురతో ఓడుస్తారు. ఈ రథయాత్రను తిలకించడం వల్ల పూర్వజన్మ ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి. జగన్నాథుడి రథం పేరు నందిఘోష. రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగును కలిగి ఉంటుంది. ధ్వజం చక్రంపై గరుడ ధ్వజం ఉంటుంది. 23 అడుగుల ఎత్తు ఉంటుంది. 18 చక్రాలు ఉంటాయి. నరసింహస్వామి రక్షకుడిగా ఉంటారు. సారథి మాత. 4 శ్వేతాశ్వాలు ఉంటాయి. రేచిక మోచిక సూక్ష్మ అమృత. సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం. ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులో ఉంటుంది. 22 అడుగులు ఎత్తు ఉంటుంది. 16 చక్రాలు ఉంటాయి. రక్షకుడు వనదుర్గ. అర్జునుడు సారథిగా ఉంటారు. 4 అశ్వాలు అధర్మ అజ్ఞాన అపరాజిత జ్యోతి. బలభద్రస్వామి రథం పేరు తాళధ్వజం. నీలవర్ణము మరియు ఎరుపు కలిగి ఉంటుంది. 22 అడుగుల ఎత్తు ఉంటుంది. 16 చక్రాలు ఉంటాయి. శేషుడు రక్షకుడిగా ఉంటారు. సృద్యుమ్నుడు సారథి. 4 నల్లని అశ్వాలు ఉంటాయి. స్థిర ధృతి స్థితి సిద్ధ. రథయాత్రను వీక్షించడానికి 800,000 మంది ప్రతి ఏటా వస్తూ ఉంటారు. ఆషాఢమాసంలోని రథయాత్ర జరుగుతుంది. ఆ సమయంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల పైపులతో నీళ్లను ఎప్పుడూ కొడుతూనే ఉంటారు. ప్రజలకు ఎండ తీవ్రత లేకుండా చేస్తూ ఉంటారు. రథయాత్ర 9 రోజుల పాటు జరుగుతుంది. స్వామివారు పూరిక్షేత్రం నుండి బయలుదేరి గుండీచా మందిరానికి వెళతారు. అక్కడ 9 రోజులు బస చేసి మళ్ళీ తిరిగి పూరిక్షేత్రానికి వచ్చి అక్కడ గర్భాలయంలో కొలువుండి పూజలు అందుకుంటారు. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేవాళ్ళు వీడియోని షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై జగన్నాథ, జై బలభద్ర, జై సుభద్రాదేవి.